యాభై ఎనిమిదిలో వచ్చినాయి సార్. ఇప్పుడు ఎనగల బండి 40 రావండి, 40 రావు కదా, మళ్ళీ 3 గంటలు ఎగట్టవద్దండి. కోతమేసు 10 ఆటలు 12 ఆటలు రాలిపోద్ది, 3 గంటలు అంటే చిక్కి చిక్కిలు పడిపోద్దండి. అక్కడి నుంచి ఇక్కడ రావాలండి, రైలు వాటి నుంచి ఎలా తిరిగి కిలోమీటర్ రావాలండి. రైలు వాటి నుంచి 3 గంటలు పడుతుంది, అప్పుడు గంటకు 3000 అండి. ఇప్పుడు గంటకు 3 గంటలు పడుతుందండి, 9000 అదనంగా. ధాన్యం కూడా పంట దాగేదని అనిపోతుంది. ఇంకా మేము కోయలేదండి, ఇంకా నాది 17 క్వింటాలు చేయను ఉందండి. కోత కోసి 40 ఎకరాల కోత ఉందండి. పంట వాలిపోయిందా? వాలిపోయింది అండి. ఎప్పుడో కోయవలసిందండి. ఆన్లైన్ అన్నారు, ఆఫ్లైన్ అన్నారు, ఏమన్నారా పోయినా లేదని బోగన్న ధాన్యం మొత్తం ఎంకేస్తున్నారండి. ఎంకేజీ 7 కేజీలు ధాన్యం అన్నారండి. బాగున్న ధాన్యం ఈ బాగులేని అలా ఉండిపోయిందండి. బాగున్నది కూడా ఏమంటారు? బాగున్నది 7 కేజీలు కట్టించు అక్కడ వెళ్ళిపోయి. అంటే మొక్క వచ్చేసిందని 7 కేజీలు కరువు తీసుకున్నారు. ముక్కడానికి రాదు, అంత రాదు. 7 కేజీలు అంటే 175 కేజీలు, 7 కేజీలు పోతే ఇంకేముంటుంది? 75లో 7 పోతుంది, 7 పోతుంది. అంటే 10% తీసేస్తారు. పోతుంది. తీసుకున్నారు ఏమండి? ఇప్పుడు మనకి ఆన్లైన్ లో పూర్తి పడిపోతుందా, మీకు ఇరిగిపోతుందా? అందుకే మాకు రాజు దాని గురించి మాకు చెప్పండి. తేమ ఉందా? చక్కెరుతుందా? ముక్క ఎరుగుతుందా? మళ్ళీ ఆ జట్టుకి 20కి 50 రూపాయలు మొహమ్మలు 40 లేదు, 40 54 2 వేలు ఇచ్చేకేం చోటు దింపుకోరండి. నేను లారీ అక్కడ పెడతాండి, లారీకి మాకు 20 వేలు 12 వేలు ఇవ్వాలండి. 3 రోజులు 3 నైట్ ఛార్జ్ చేసేస్తానండి. రోజు మరి డబల్ వేసేస్తానండి. 12 గంటలకు ఛార్జ్ చేయాలా? ఈ 12 గంటల ఛార్జ్ ఇవ్వలేక అప్పటికప్పుడు ఎవరినో ఫోన్ పోయి చేయమని అక్కడే కూర్చున్నాం. ఎందుకడ మేము 15 వేలు 8 వేలు 20 అంటే 20 ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే 3 కిరాయి 100 అంటారండి, 100 అంటారండి. 3 రూపాయలు వడ్డీ అండి. 3 రూపాయలు వడ్డీయా? ఎన్ని రోజులు ఆగిపోతే 3 రూపాయలు వడ్డీ వస్తుంది? 3 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తెచ్చింది సార్. అప్పటికప్పుడు తెంపపోతాను. అందరూ కౌలు రైతులు సార్, కౌలు రైతులు. 8 గంటలండి లెక్క, 3 8 24 గంటలు 3 8 ఇవ్వాలండి. 3 లెక్క మనకు 3 డబ్బులు ఇవ్వాలండి. మన 12 వేలు కప్పుడు 12 20 కప్పుడు 20 ఎంతో దూరం కదా. 3 24 3 8 24 గంటలు కదా. 3 లెక్క ఇవ్వాలండి మేము. ఆ బాధ భరించలేక వాళ్ళు 15 ఇమ్మంటే 15, 20 ఇమ్మంటే 20 అందరు ఇచ్చేసారు సార్. అసలే బాధలో ఇప్పుడు అప్లై అయిపోయింది సార్. వాళ్ళు పేపర్ బ్యాగ్ ఆర్బీకే లో మీకు ఏ విధమైన ఆర్బీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారండి. చూచి మా ఎదురుకుండా 1 వంతెలిపోయింది 3 వంతెలిపోయింది మొన్న తెరవబడిపోయినండి. మా ఎంపీపీ గారు ఎదురుకుండా ఏమి చెప్తే ఏమంటున్నారు మీరు? 300 వంతులు వెళ్ళిపోయిందని చెప్తున్నారండి. మా ధాన్యం ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఇంకా సగం ధాన్యం ఉందండి మొత్తానికి. అది అసలు ఒక బత్తగా ఉండలేదు, తడిచింది. పొడి ధాన్యం కొన్నాడు, పెద్ద ప్రకటన చేశారండి వాళ్ళు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం కొన్నదండి, మన వాళ్ళు కొనలేదు. ఇప్పుడు దాకా ప్రకటన చేయడానికే 4 రోజులు పట్టింది. ఇప్పుడు దాకా యాక్సిడెంట్ లో ఒక అతను చచ్చిపోతాడు, ఒకటి మిగిలేడండి. ఆరు ధాన్యం కొనమని మేము బతిమాలేమండి. ఈ వేళకు 18 రోజులు అయిందండి. ఈ వేళ నేను పట్టించానండి ఇంకో రైతుని. ఆ ధాన్యం 18 మూటలు వదిలేస్తే అవి అమ్మితే 48 వేలు లాస్ వచ్చించారా? అవి అమ్మితే 2 రూపాయలు తరుగు. వాళ్ళు పట్టుకెళ్ళలేదండి, వదిలేసారండి బత్తాలు ఇచ్చి. మేము బత్తాలు పెట్టుకెళ్ళి అక్కడే ఎండ పెట్టుకుని మేము అమ్మితే బడి ఆయన హాస్పిటల్లో ఉన్నాడండి. వర్షం వచ్చినప్పుడు కూలీలు ఎంత అవుతాయి? కూలీలు అండి వచ్చినప్పుడు 800 అండి. ఇంకా ఎటువంటి కూలీలకి ఏమని అడిగితే మేము ఏం చెప్పలేమండి. గతంలో 80 రూపాయలకి 60 రూపాయల మందు వచ్చింది, ఎరుపుకి 200 అయితే కానీ మందు వస్తలేదు అన్నారండి. ఈ కాలువలు ఎందుకు మరమ్మతు చేయలేదు? వాళ్ళు చేయలేదండి. ఇక మా డబ్బు పెట్టి చేసుకున్నాం సార్. గురపుటక్ అలాగే ఉంది, దారి ఇంకా తీస్తున్నారని పడిగా 6 పదం వాళ్ళు ఇంపార్టెంట్ లాగించారు. 6 పదంలో మేము తలుపులు బిగించుకున్నాం అండి. మేము గవర్నమెంట్ తలుపులు మేము బీచుకుంటామండి. తలుపుకి 97 లక్షల రూపాయలు, మేము 4 తలుపులు ఇందులో ఉందండి. 4 తలుపులు సందాలు వచ్చేసి దానికి నేనే దానికి పెంచింది నేనే అండి. అంటే 100 కాదండి రైతు సంఘానికి. 100 ఎక్కడికి వెళ్ళినా కలెక్టర్ దగ్గర నుంచి కట్ట తీసుకొస్తానని నాకు రైతుకి తనే 1000 రూపాయలు వేసుకుంటే మనం చేయించుకుంటామండి.
లక్ష రూపాయలు అయిందా? లక్ష నాకు 60,000 మీరు జరుపుకోండి. చుట్టు తెస్తాకే 6,000 అడిగారు, 8,000 అడిగారండి. నేను ఒక్కడిని తీశానండి. ఈ వచ్చిన చేతిలో వెళ్ళిపోతే ఆపరేషన్ అండి. నాకు కిరణకుమార్ రెడ్డి అయ్యలో అప్పుడు పింఛన్ కూడా ఇచ్చాడండి. 200కే లాక్కండి. ఆ 200కే తెచ్చుకుంటే సిగ్గేసి మేము తెచ్చుకోలేచారా. చంద్రబాబు 2 ఏళ్ళు ఇచ్చేకెళ్తే పింఛన్ కూడా లేదు. ఇప్పుడు 62 ఉన్నాయి. నేను ఈ వయసులో ఎవడో తెగించకపోతే బ్యానర్ తెగించి నాకు కొంత ఈతా కట్టవచ్చు కనుక అందుకని రైతులు నేను ఎన్నుకుంటున్నాను. చూడండి ఏళ్ళు అడిగారండి ఇంత రోజు, అది 15 అడుగులండి. ఉండి చేత్తో పట్టుకోవాలండి. చూడండి ఆపరేషన్ ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో లాగితే ఈ చేతులు చిమ్మిల్లు వచ్చి నేను హాస్పిటల్ మళ్ళీ కొట్టి చేశాను. మా నాయకులు పచ్చంగా 12 లక్షల రూపాయలు ఎట్టి 12 లక్షల రూపాయలు ఖర్చు కలెక్టర్ గారికి తెలుసు. నేను అలాగనే కలెక్టర్ గారు ఒకటి అంటుంది జై శ్రీరామ్. అవును, ఇప్పుడు ఆ డ్రైనేజ్ బాగు చేయలేదండి. ఇదేమో ఈ వాటర్ అంతా వచ్చింది దిగిపోతుంది. అవుట్లెట్ లేదండి దీనికి, అవుట్లెట్ లేదు. అవుట్లెట్ డ్రైనేజ్ మధ్యలో చాలా మధ్యలో షెడ్ కట్టారు. ఆ షెడ్ గతంలో కట్టారు, దాని వల్ల తూర్లు ఉన్నాయి. అడుగున నీళ్లు రాబోయాడు. అడిగి మొత్తం మునిగే ఉంటుంది, ఖరీఫ్ మొత్తం మునిగే ఉంటుంది. నది ఒక్కటే మిగిలేదు ఆవలో. ఇలా ఆవలో మొత్తం చాలా ఉన్నాయి. ఉమ్మడి ఈ ఖరీఫ్ లో ఈ వర్షాలు కంటిన్యూ రావడం వల్ల బాగా పండిన పంట కూడా మొత్తం పోయింది. ఖరీఫ్ మొత్తం మునిగే ఉంటుంది. రెండు ఆవలు, రెండు వైపు రోడ్డుకి లెఫ్ట్ రైట్ మునిగే ఉంటాయి. వీటిని ఈ ప్రాంతాన్ని ఆవ భూములు అంటారు కదా.